राष्ट्र बापड़ते दाखिल अडम पड़ता देश प्रधान चेल्सा पनेना केन्द्र प्रभुत्म चेल्सा पनेना पानी मान अड का बी मे पे मिम्मेन चयनीय तब मैंने माटाते राष्ट्र प्रभुत्ता इदा इदेना पद्धति प्रधानमंत्री स्वयं केसीआर प्रभुत्ता अंत यमर्थम चुस्वेट गेलो मेम गेलदा प्रजल ओट लेकिन गेलनामा एम कारण से कुलगड़ता बेगा ममता बेनर्जी नी पार्टी नलभ मंद एमएलए ना तो टन प्रधानमंत्री चप्पना यह भारत देश दीन कोसमना मन कल आना महात्म अनेक मंद स्वतंत्र समरयोधु वाल प्राणा उंबाले स्वतंत्र दीन कोसमना दिखमाल राजकीय कोसमना दयचे आलोचन चय प्रजा मंजे मंच नील शात का सागुनील शात का करंट शात का आर्थिक अभिवृद्धि शात का पेदल आात का उद्योग शात का उन्नी प्रईवेट कॉर्पोरेट गल अमे इदेना देश देशमें मन को दयचे युवक विद्यावंत एक्ड आलोचते मन चाल दिंट आगमईत नीने मनवीं युवो चिल्लरगा राजकीय कोसम अवलंबे चिल्लर एत्तुगडलु चाल अप्रम प्रजल गमन को अभी गमन अर्थम मन अर्थ काने अर्थम सीरियसकते अंदर बतकल आगमती इध व्यक्ति कोसम का पार्टी कोसम का गेल कोसम का यह भारत समाजम जाति जीवना इला कल चयड़ता चिल्लर राजकीय लक्ष्य कोसम उन्मादा रेगोटि प्रजल मध्य चीलकल विद्वेश रेगोटि भावोद्वेगा रेगोटि अबद्धाल उवड़ सृष्टि मंच मेल नायक इबंधी बी प्रतिपक्ष नायक दाड़ी दौर्जन्यपूरतम दुर्मार्गपूरतम विधान जरूरत मन कंडार चूं एक्ड़ दीनों का बेबूला पंजाल इवाले दब कटाले मैं हईदराबाद को वैन दुंगल टीआरएस एमएलए जीलि इला पुवे दी अस्थिपरचि मे किस्ते अनगबी दुरकबड़ जेल देसा करक्टे कदा एक्ो तिबा देश में प्रारंभ कावाल आबाट चयते प्रतिघटते आना मन कोाड़कते मन राक मन गति उना महात्मा गांधी नायकत् वेल मंदल स्वतंत्र समरयोधु होराटे इला मन बान उबी करक्ट का चुट जो देश में एम जो मनको मुझे पवाल कृष्ण नील शात का पालमूर जिल్లాలో పాపం వాల్మీకి బోయెల్నారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మల్ని ఎస్టీలో కలపండి అని అసెంబ్లీలో తీర్మానం చేసినం పంపినం ఏడేళ్లు గడిచిపోతా ఉంది హరి లేదు శివ లేదు ఏడేళ్లు చాలదా కేంద్ర ప్రభుత్వానికి మల్ల తీర్మానం చేస్తాం రాబోయే అసెంబ్లీలో మల్ల కూడా వంపిస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా పాలమూరు జిల్లా ఎనకబడ్డ జిల్లా ఇప్పుడిప్పుడే బాగా కొంచెం తేటపడుతున్న జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది త్వరలోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దగ్గర దగ్గర 90% పూర్తయినాయి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళ దరిద్రులు కొంతమంది కల్పిస్తా ఉన్నారు వాటిని అధిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తా ఉన్నాం తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి ఆ కాలవల పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తా ఉన్నా అదే విధంగా ఏ జిల్లాకు పోయినా ఎమ్మెల్యేలు కోరికలు కోరుతారు ప్రతి నియోజక వర్గానికి మాకొక
పది కోట్ల రూపాయలు మన అడిగినారు కానీ పాలమూరు నన్ను ఎంపీ గెలిపించి నేను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాం కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నియోజకవర్గ మా నియోజకవర్గం అంటే తేడా లేకుండా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీ యొక్క ఏసీడీపీ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇదివరకు ఇచ్చిన 5 కోట్లు కాకుండా మరొక 15 కోట్లు 220 కోట్లు మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులందరూ కూడా దయచేసి ముందుకు పోవాలి దళిత బంధు అమలు చేసుకోవాలి ఎమ్మెల్యేల అధ్వర్యంలో సెలక్షన్ చేయమన్నాం ఆ విధంగానే ముందుకు పోతాం ఖాళీ జాగాలు ఎవలకైతే ఉన్నాయో 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తామని చెప్పినాం వాటిని కూడా వెంటనే రాబోయే 10 15 రోజులలో గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ఇల్లు కూడా మంజూరు చేస్తాం పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక 1000 ఇళ్ల చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా మీరు జే అంటున్నారు కానీ వేరే జిల్లాలను నన్ను కొడతారు పాలమూరు జిల్లా వెనుక పడిపోయి ఉన్న జిల్లా కాబట్టి మనం ఎవ్వలేనక పడం దరిద్రం వెనుక పడతాం వెనుక బాట తన వెనుక పడతాం దాన్ని తరిమేద్దాం అందరం కలిసి అద్భుతమైన పాలమూరు నిర్మించుకుందాం పచ్చని పంట పొలాలతోని 5 మెడికల్ కాలేజీలతోని ఇంకా అనేక వసతులతోని అద్భుతమైన పాలమూరు తయారు కావాలి నేను ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకున్నా నడిగడలో ఏడిసిన నేను ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను గారు తిరుగుతా ఉంటే చాలా బాధపడ్డం లక్ష్మారెడ్డి గారు నేను జయశంకర్ గారు కార్ల ప్రయాణం చేస్తుంటే చెట్లు కూడా సన్నబడ్డాయి అడవులు కూడా బక్కబడ్డాయని బాధపడ్డం గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతది యాదవ సోదరులకు నేను హామీ ఇస్తా ఉన్నా ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతది అన్ని కార్యక్రమాలు చేసుకొని అందరిని కడుపులో పెట్టుకుని ముందుకు పోదాం ఇంకా చెక్ డ్యాములు కట్టాలి చాలా బ్రహ్మాండంగా అందరు ఎమ్మెల్యేలు కట్టినారు మా యొక్క దేవరకద్ర ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా కట్టినాడు అద్భుతమైన భూగర్భ జలాలు పెరిగినాయి మన పేపర్లో వార్త చూసి నేను గర్వపడ్డాను మనవి చేస్తా ఉన్నా సంతోషపడ్డ నేను ఇగో ఈ పనులు కావాలి ఇది పాలమూరు చేయాలి నిరంజన్ రెడ్డి పేరు నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టింది ఇది కావాలి తెలంగాణకు ఈ నాయకులు కావాలి వీళ్ళ ఆధ్వర్యంలో జరగాలి త్వరలో నేను అచ్చంపేట నియోజకవర్గానికి పర్యటన కూడా శ్రీకారం చుడతా ఉన్నాం ఆ పక్క నుంచి అది కూడా చేసుకుంటూ వస్తాం అన్ని పనులు చేసుకుందాం నేను మీతో ఉంటాను మీరు కూడా నాతో ఉండాలి ఆశీర్వదించాలి అందరం కలిసి అద్భుతమైనటువంటి పాలమూరు నిర్మాణం చేసుకోవాలి ఈ దేశాన్ని మీరు నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి తెలంగాణ ఎంతో కొంత మెల్లమెల్లగా బాగుపడే లైన్ బట్నం కొద్దిగా ఇప్పుడిప్పుడే గ్రామాలు వలసపోయిన తమ్ముళ్ళంతా వాపసు వస్తున్నారు కొద్దిగా కుదుటపడుతున్నాం రైతాంగం కొద్దిగా తేట పడుతున్నది అన్ని రుతుల వాళ్ళం కాపాడుకుంటున్నాం మన ముక్కలం బాగుపడితే కాదు దేశం కూడా బాగుపడాలి అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరపున మనందరి తరపున జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర వహించాలి వహించదామా వద్దా వహించదామా బీఆర్ఎస్ పోదామా ఖచ్చితంగా పోదామా ఇక్కడ మీరు గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూస్తా పోదాం కదా నాకు వినబడతలేదు అందరం కలిసి పోదాం ఈ దేశం బాగుపడితేనే మనం కూడా బాగుపడతాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులు వేసి మన పేరు బంగారు అక్షరాలతో రాసే విధంగా ముందుకోదామని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై భారత్ జై తెలంగాణ జై భారత్